Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇవేం మాటలు చింత, ఆ ముగ్గురపై విద్వేషం ఏంటి? సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ముగ్గురు నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చింతా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. చింతా విమర్శలు చేసిన ఆ ముగ్గురు మామూలు నేతలు కాదు. ఒకరు మాజీ ప్రధానమంత్రి, మరొకరు మాజీ ముఖ్యమంత్రి, ఇంకొకరు రాజకీయ పార్టీలు నేతల తలరాతలు మార్చగల రాజకీయ వ్యూహకర్త. ఇలా ఈ ముగ్గురు ప్రముఖులపై చింతా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ఆయన చేసిన వ్యాఖ్యలేంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయంలోకి వెళితే, రాబోయే కొన్ని దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో బీజేపీ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోందని, ఈ విషయం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అర్థం కావడం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై చింతా మోహన్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ను ఓ బచ్చా అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గురించి ప్రశాంత్ కిషోర్కు ఏం తెలుసునని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోరే కాదు, ఆయన అయ్య తాత వచ్చిన రాహుల్ గాంధీని ప్రధాని కాకుండా ఆపలేరని అన్నారు. ప్రశాంత్ కిషోర్ చరిష్మా గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. తొలుత కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆ సక్సెస్ అనంతరం పలు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహకర్తగా పార్టీలకు పనిచేశారు. ఆ క్రమంలో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడం కోసం ఆయన టీం పనిచేసింది. ఆ తర్వాత తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, పార్టీ గెలుపునకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. 4-5 రాష్ట్రాల్లో పార్టీల గెలుపునకు కేంద్రంలో మోదీ అధికారంలోకి రావడానికి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ను పట్టుకుని ఓ బచ్చా అని అనడం విడ్డూరంగా ఉంది కదూ. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ బలహీనపడడానికి ఇద్దరు నేతలు కారణమని చెప్పుకొచ్చారు చింతా మోహన్. వారిలో ఒకరు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు అంట. ఆయన హయాంలో జరిగిన అయోధ్య ఘటనతో కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలు దూరమయ్యారని పేర్కొన్నారు. మైనారిటీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపిన ఘనత పీవీదని అందరికీ తెలుసు. అదే మాదిరిగా పీవీ హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఎంత మేలు చేశాయో తర్వాత వచ్చిన పాలకులకు తెలుసు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ విభజనకు వైఎస్ రాజశేఖర రెడ్డి కారణమని అన్నారు చింత. చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి దింపేందుకు హైదరాబాద్ పాతబస్తీలో ఒక నాయకుడు మారణ హోమం సృష్టించారని తెలిపారు. వందలాది మంది కాళ్ళు చేతులు తీసేశారని, అయితే ఆ నాయకుడు ఇప్పుడు లేడని, చనిపోయాడని చెప్పారు. వాస్తవానికి వైఎస్ఆర్ సమైక్యవాది అనేది అందరికీ తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ను, తెలంగాణ వాదాన్ని వైఎస్ఆర్ తీవ్రంగా విమర్శించిన సందర్భం ఉంది. ఇలా ముగ్గురు నేతలను విమర్శించిన చింతా మోహన్ 2024 ఎన్నికలలో కాపు, బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం అవుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2 సామాజిక వర్గాలే పాలన సాగిస్తున్నాయని పేర్కొన్న చింత, కేవలం 6% జనాభా మాత్రమే ఉన్న ఆ వర్గాలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని విమర్శించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ గారు, మీ నాన్న 6 ఏళ్లు సీఎంగా ఉన్నారు, ఇప్పుడు మీరు సీఎంగా ఉన్నారు, ఇక చాలు తప్పుకోండి అని వ్యాఖ్యానించారు.